దేశంలో రోజువారీ కేసులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45951 కేసులు రికార్డ్ అయ్యాయి. 60729 బాధితులు కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మరో 817 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,362,848కి పెరిగింది. వైరస్ నుంచి మొత్తం 2,94,27,330 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 3,98,454 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 5,37,064కు చేరాయి. మరోవైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 33,28,54,000 డోసులు పంపిణీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 96.92% పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34% ఉందని ఇప్పటివరకు 41.01 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో రోజువారీ కేసులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 కేసులు రికార్డ్ అయ్యాయి. 60,729 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మరో 817 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,62,848 పెరిగింది. వైరస్ నుంచి మొత్తం 2,94,27,330 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 3,98,454 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 5,37,064కు చేరాయి. మరోవైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 33,28,54,000 డోసులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 96.92% పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34% ఉందని ఇప్పటివరకు 41.01 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.